మీలో చాలా మంది మన రెండు ఛానల్స్ లో బెర్ముడా ట్రయాంగిల్ గురించి వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు. సో లెట్స్ స్టార్ట్ బెర్ముడా ట్రయాంగిల్ ఫుల్ స్టోరీ. December 5, 1945 మధ్యాహ్నం 2 గంటలు 5 అమెరికన్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ క్రూతో కలిసి ఎప్పట్లాగే ఆ రోజు కూడా ట్రైనింగ్ కి సిద్ధమయ్యాయి. ఈ 5 ప్లేన్స్ ని కలిపి మిషన్ ఫ్లైట్ 19 అని అంటారు. అలా ఫ్లోరిడా నుంచి టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్స్ 2 గంటలు గాల్లో బాగానే ఫ్లై అయ్యాయి. అందులో మొత్తం 14 క్రూ మెంబర్స్ ఉన్నారు. అందులో ఉన్న అతిపెద్ద పైలట్ చార్లెస్ క్యారోల్ టైలర్. ఇతను కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళకి మొత్తం సమాచారం కోసం కాంటాక్ట్ లో ఉన్నాడు. వెదర్ కూడా క్లియర్ గా ఉంది. అలా 2 అవర్స్ సక్సెస్ఫుల్ గా గాల్లో ఉన్న తర్వాత టైలర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అదేమిటంటే వాళ్ళ ప్లేన్ లో ఒక కంపాస్ పనిచేయట్లేదని. వాళ్ళు ఒక బ్యాకప్ కంపాస్ ని తీశారు, కానీ అది కూడా పనిచేయట్లేదు. ఆ ప్లేన్ యొక్క పొజిషన్ ఏంటో తెలియట్లేదు. మిగిలిన ప్లేన్స్ పరిస్థితి ఏంటి అని అడిగారు. వాళ్ళ కంపాస్ కూడా పనిచేయట్లేదని మిగతా వాళ్ళు చెప్పారు. ఆ గ్రూప్ మొత్తానికి లీడర్ టైలర్ తను ఒక మెసేజ్ పంపాడు, మా కంపాజులకి ఏమైందో తెలియదు, సడన్ గా అన్ని పనిచేయడం ఆగిపోయాయి, ఇక్కడ వెదర్ కూడా సడన్ గా చేంజ్ అవ్వడం మొదలైంది అని చెప్పాడు. ఇదంతా రేడియో సిగ్నల్స్ ద్వారా మెసేజ్ ని పంపించాడు. టైలర్ ఏమనుకున్నాడంటే తను అండ్ తన క్రూ మొత్తం మెక్సికోలో ఉన్నారు అనుకున్నాడు. సో అక్కడ నుంచి ఈస్ట్ కి ఫ్లై చేస్తే మళ్ళీ మెక్సికో వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడు. తన క్రూ మెంబర్స్ అందరినీ ఈస్ట్ వైపు ఫ్లై చేయమని ఆర్డర్స్ పాస్ చేశాడు. కానీ తన క్రూలో ఒక్కళ్ళు మాత్రం వాళ్ళు వెస్ట్ కి ఫ్లై చేస్తే బెస్ట్ అని అనుకున్నారు. అదే మెసేజ్ ని రేడియో సిగ్నల్స్ ని యూస్ చేసి కమ్యూనికేట్ చేశారు. వెదర్ సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ గా తయారైంది. అప్పటికే బాగా చీకటయింది. టైం 7:04 అవుతుంది. టైలర్ నుంచి ఇంకా ఎలాంటి మెసేజ్ రాలేదు. ఇప్పటి వరకు ఆ 5 ప్లేన్స్ ఏమయ్యాయో అనేది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. వాళ్ళని కనిపెట్టడానికి ఒక రెస్క్యూ టీం వాళ్ళు ఆపరేషన్ ని మొదలెట్టారు. మొత్తం 13 మెంబర్స్ ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేశారు. ఒకప్పుడు ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెర్చ్ ఆపరేషన్. కానీ దురదృష్టవశాత్తు మనకి ఎలాంటి ఆచూకీ తెలియలేదు. ప్లేన్స్ పార్ట్స్ కూడా దొరకలేదు అండ్ వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా దొరకలేదు. పాస్ట్ 50 ఇయర్స్ గా ఆ ప్లేస్ లో 3000 పైగా బోట్స్ మిస్సింగ్ అండ్ చాలా ప్లేన్స్ ఆ ప్లేస్ లోనే మిస్ అయ్యాయి. ఇప్పుడు మనం ఆ ప్లేస్ ని బెర్ముడా ట్రయాంగిల్ అని అంటున్నాం, లేదా డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది అమెరికాకు చెందిన ఫ్లోరిడా అండ్ ప్యూరేటోరికా అండ్ బెర్ముడా ట్రయాంగిల్ అనే ప్లేస్ ని కనెక్ట్ చేస్తూ ఇలా ట్రయాంగిల్ షేప్ ని ఫామ్ చేస్తుంది. దాదాపు 5 లక్షల స్క్వేర్ మైల్స్ ఉంటుంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మీద ఇప్పటికే పాస్ట్ లో చాలా స్టోరీస్ ఉండేవి. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ న్యూయార్క్ ని కనిపెట్టడానికి అటువైపు వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్ లో ఒక కంపాస్ పనిచేయలేదు అని చెప్పాడు. అండ్ ఒక రోజు రాత్రి తను అదే ప్లేస్ లో స్కైలో ఏదో వింత లైట్స్ చూశాను అని చెప్పాడు. అది చూడడానికి ఒక ఫైర్ బాల్ లాగా ఉంది. అండ్ ఆ ఫైర్ బాల్ సడన్ గా ఓషన్ లో పడిపోయినట్టు తనకి కనిపించింది. అప్పుడే మొదటిసారిగా అందరూ ఆ ప్లేస్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. దానికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలవడం మొదలు పెట్టారు. గ్రేవ్ యార్డ్ ఆఫ్ అట్లాంటి కానీ ఇంకా చాలా నేమ్స్ 18th సెంచురీ వరకు పెడుతూనే ఉన్నారు. కానీ 1964లో మొదటిసారిగా దీన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలవడం మొదలుపెట్టారు. 1964 ఆర్గోసే అనే ఒక మ్యాగజైన్ లో విన్సెంట్ హెచ్ గ్యాడీస్ అనే ఒక వ్యక్తి డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే ఒక స్టోరీని రాశాడు. ఆ ఆర్టికల్లో చాలా స్టోరీస్ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్సే రాశాడు. అసలు అవి ఎలా ఎందుకు జరిగాయో ఎక్స్ప్లెనేషన్ అప్పటికి లేకపోయినా అప్పట్లో ఆ మ్యాగజైన్ ఆ బెర్ముడా ట్రయాంగిల్ వల్ల బాగా ఫేమస్ అయింది. ఎంతలా అంటే బెర్ముడా ట్రయాంగిల్ పేరు మీద చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చాయి, గేమ్స్ వచ్చాయి అండ్ ఈవెన్ సాంగ్స్ కూడా వచ్చాయి. 1918 ఆ టైంలో బెర్ముడా ట్రయాంగిల్ లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. యుఎస్ఎస్ దగ్గర ఆ టైంలో వరల్డ్ లోనే అతిపెద్ద నేవీ షిప్ అండ్ అన్నిటికంటే వేగంగా నడిపే నేవీ షిప్ ఉండేది. అదే పేరు యుఎస్ఎస్ సైక్లాప్. ఇది వరల్డ్ వార్ 1 టైంలో ట్రాప్స్ అండ్ కోల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. అది 4th మార్చ్ 1918. 306 మంది ఆ షిప్ లో ఉన్నారు. అమెరికా నుంచి బ్రెజిల్ కు వెళ్ళడానికి ఆ షిప్ బయలుదేరింది. మనుషులతో పాటు 11,000 టన్స్ ఆఫ్ మ్యాంగనీస్ కూడా ఉంది. టోటల్ గా ఆ జర్నీ 9 డేస్ టైం పడుతుంది. వెదర్ అంత క్లియర్ గానే ఉండడంతో ఆ షిప్ వాళ్ళు ఆల్ క్లియర్, ఇంకా మేము వెళ్తున్నామని మెసేజ్ పంపించారు. అదే ఆ షిప్ నుంచి వచ్చిన లాస్ట్ మెసేజ్. అంత పెద్ద కంట్రీ యొక్క నేవీ షిప్ దాని ప్రయాణం స్టార్ట్ అయ్యాక ఎలా మాయమైపోయిందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. దీనికంటే ఇంకో పెద్ద మిస్టరీ చెప్తా. దీన్ని ఎలన్ ఆస్టిన్ మిస్టరీ అని కూడా అంటారు. అది 1881లో 210 అడుగులున్న ఒక షిప్ లండన్ నుంచి న్యూయార్క్ కి ప్యాసింజర్స్ ని చేర్చుతుంది. అప్పట్లో సీవేని చాలా షిప్స్ కామన్ గా వాడేవాళ్ళు. అయితే ఒక రోజు ఎలన్ ఆస్టిన్ షిప్ ఎప్పట్లాగే ప్రయాణం చేస్తుంది. వాళ్ళకి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరలో ఒక షిప్ కనిపించింది. ఆ షిప్ లో మనుషులు ఎవ్వరూ లేరు. ఆ షిప్ కి ఏమైందో చూద్దామని ఆస్టిన్ షిప్ యొక్క కెప్టెన్ ఆ ఎంటీ షిప్ వైపు వెళ్ళాడు. ఒక 2 డేస్ వరకు ఎవరైనా కనపడతారని ఆ షిప్ దగ్గర వెయిట్ చేశాడు. ఎవ్వరూ కనపడకపోవడంతో తను ఆ ఎంటీ షిప్ లోకి వెళ్ళాడు. మనుషులు ఎవరూ లేకపోవడంతో దాన్ని పైరట్స్ ఏమైనా అటాక్ చేశారేమో అని అనుకున్నాడు. కానీ ఆ షిప్ లో ఉండే వాల్యుబుల్ థింగ్స్ ఏమీ మిస్ అవ్వలేదు.
సో తను తన షిప్తో పాటు ఈ షిప్ని కూడా తనతో పాటు న్యూయార్క్కి తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు. దానికోసం అసిస్టెంట్స్ కొంతమందిని ఆ షిప్లోకి పంపించి ఆస్టిన్ షిప్ వెనకాతలో ఫాలో అవ్వమన్నాడు. 2 డేస్ వరకు 2 షిప్స్ ట్రావెల్ చేశాయి. 2 డేస్ తర్వాత ఒక స్ట్రోమ్ వచ్చింది. ఆ స్ట్రోమ్ అయిపోయాక సడన్గా షిప్ మాయమైపోయింది. ఆస్టిన్ షిప్ కెప్టెన్ తన దగ్గర ఉన్న బైనాకులర్స్ తీసి చూస్తే ఆ షిప్ కొంచెం దూరంలో ఉంది. మళ్ళీ ఆ షిప్ దగ్గరికి వెళ్ళి చూశాడు. తను పంపించిన అసిస్టెంట్స్ కూడా అందులో లేరు. అండ్ ఆ షిప్కి ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు. ఆ షిప్లో ఉండే ఐటమ్స్ అలాగే ఉన్నాయి. మళ్ళీ ఆస్టిన్ షిప్ కెప్టెన్ కొంతమందిని పంపించాడు. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత సేమ్ రిపీట్ అయింది. ఇంకా కెప్టెన్ చాలా భయపడిపోయి తను న్యూయార్క్ వెళ్ళాక ఈ విషయం షిప్ ఓనర్కి చెప్పారు. ఆ ఓనర్ భయపడి ఆ షిప్ని ఒక జర్మనీ కంపెనీకి అమ్మేశాడు. మార్క్ జోకర్బర్గ్ ఫేస్బుక్కి మేటా అని ఎలా పేరు మార్చాడో ఈ షిప్కి కూడా వాళ్ళు మేటా అనే పేరు మార్చుకున్నారు. ఈ స్టోరీస్ ఆ టైంలో చాలా పాపులర్. మ్యాక్సిమం ఈ స్టోరీకి కూడా మనకి ఎలాంటి ప్రూఫ్ లేదు. అసలు బెర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతుందని చెప్పడానికి చాలా స్టోరీస్ ఉన్నాయి. కొంతమంది అక్కడ ఏలియన్స్ ఉంటాయి, అవి వాటి స్పేస్ షిప్స్లో ప్లేన్స్ అండ్ షిప్స్ లాగేసుకుంటాయి అని అంటారు. ఇంకొంతమంది ఆ సీలో పెద్ద క్రియేచర్ ఉంది, అదే షిప్స్ని వాటిని లాగేసుకుంటుంది అని అంటారు. ఇవన్నీ జస్ట్ స్టోరీ టాపిక్ని ఇంట్రెస్టింగ్గా మార్చడానికి థీరీస్గా వాడతారు. సైంటిఫిక్గా కొన్ని థీరీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పుకుందాం. 1, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే మీరు కంపాస్ని నార్త్ పోల్ అండ్ మ్యాగ్నెటిక్ యొక్క దగ్గర ప్లేస్ చేస్తారో మీకు మ్యాగ్నెట్ పనిచేయదు. ఇది బెర్ముడా ట్రయాంగిల్లోనే కాదు, మన ఎర్త్లో చాలా ప్లేసెస్ దగ్గర ఈ కంపాస్ అనేది పనిచేయదు. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని అగోనిక్ లైన్స్ అని అంటారు. ఇవి ఇమాజినరీ లైన్స్. గత 2000 సంవత్సరాలుగా ఈ లైన్స్ అనేవి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరే ఉంటున్నాయి. అండ్ ఆ లైన్స్ దగ్గర కంపాస్ పనిచేయదు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ సైంటిఫికల్గా ఇది రియాలిటీ. ఒకసారి మీరు శాటిలైట్ వ్యూ నుంచి బెర్ముడా ట్రయాంగిల్ని చూడండి. అక్కడ సీ యొక్క కలర్ కొంచెం డార్క్ బ్లూగా ఉంటుంది. దాని అర్థం అక్కడ వాటర్ నార్మల్ ఓషన్స్ కన్నా పెద్దగా ఉంటుంది. మధ్యలో సోహల్స్ కూడా ఉంటాయి, అంటే శాండ్ మౌంటైన్స్ టైప్. అండ్ గ్రూప్లో ఫిషెస్ షిప్లో నుంచి కనిపించవు. అండ్ ఎప్పుడైతే ఇసుక దెబ్బలకి షిప్ గుర్తుకుంటుందో అప్పుడు ఆ షిప్స్ విరిగిపోతాయి. అవి అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఎక్కువ హరికేన్స్ కూడా ఉంటాయి. హరికేన్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా ఉంటాయి. నెక్స్ట్ రీజన్, మిథనే హైడ్రేట్స్. ఆస్ట్రేలియాకి చెందిన కొంతమంది సైంటిస్టులు ఒక రీసెర్చ్లో ఒక విషయాన్ని తెలుసుకున్నారు. అవేంటంటే ఇద్దరు మిథన్ బబుల్స్ అనేవి సీ కింద నుంచి వస్తాయి. అవి వాటర్ యొక్క డెన్సిటీని తగ్గించేస్తాయి. దాంతో షిప్ తేలడం హైలీ ఇంపాసిబుల్. అందుకే షిప్స్ అనేవి అక్కడ మునిగిపోతున్నాయని చెప్పారు. ఒకవేళ అది నిజమైతే అండర్గ్రౌండ్లో వాల్కనోస్ ఉన్నాయని అర్థం. కానీ దానికి కూడా ఎలాంటి ప్రూఫ్ లేదు. అండ్ లాస్ట్ రీజన్, మన ఆలోచన విధానం. బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక ఓషన్ రీజియన్. ఓషన్ రీజియన్లో ఇలాంటివి కామన్. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మలేషియన్ ఎయిర్లైన్స్ కనిపించకుండా పోయింది. అలానేదేమి బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాలో కూడా లేదు. అంతేకాదు, మీకు చెప్పిన ఆస్టిన్ షిప్ కూడా ఇలా జరిగింది. కానీ అలా జరిగిందని రియాలిటీలో ఎలాంటి ప్రూఫ్ లేదు. అండ్ యుఎస్కి చెందిన నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారం ఏ ప్లేన్ లేదా షిప్ అఫీషియల్గా బెర్ముడా ట్రయాంగిల్కి వెళ్ళి మిస్ అయినట్టు ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు అని చెప్పింది. అసలు బెర్ముడా ట్రయాంగిల్ అని కాదు, ఏదైనా ఒక షిప్ సీలో పడిపోతే దాన్ని ఆచూకీ దొరకడం కష్టం. అంతేగాని అదేమి బెర్ముడా ట్రయాంగిల్ ఎఫెక్ట్ అని కాదు. అవన్నీ జస్ట్ స్టోరీసే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే చేసేయండి దట్ టీకే లైక్స్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం విఆర్ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని ఆల్లో పెట్టేయండి. బెల్ని ఆల్లో పెట్టడం మర్చిపోకండి. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వాలి, డౌట్స్ అడగాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. అసలు మర్చిపోకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ